కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో మనకి ఇలా ఫ్రాక్షన్స్ ఇచ్చి డివిజన్స్ చేయమన్నప్పుడు మనము తొందరగా ఎలా చేయాలో చూద్దాం. ఇప్పుడు 2/4 యాజ్ టీజ్ గా వేసేయాలి. మనం డివిజన్ నుండి మల్టిప్లికేషన్ వస్తే ఏమవుతుంది, న్యూమరేటర్ డినామినేటర్ అవుతుంది, ఇది తలకిందులు అవుతుంది. 8/2 అనే ఫ్రాక్షన్ ఏమవుతుంది, 2/8 ఇంటూ, ఇది కూడా డివిజన్ ఉంది కాబట్టి మల్టిప్లికేషన్ మార్చుకుంటే ఏమవుతుంది, 6/12. ఇప్పుడు మనము 2 4 2 2 4 2 3 3 4 న్యూమరేటర్ లో ఏమున్నాయి, ఏం లేవు కదా. ఇక్కడ ఏమున్నాయి, 4 8 4 16. ఇప్పుడు చెప్పండి 5/10, ఇప్పుడు ఏం రాసుకోవాలి మల్టిప్లికేషన్ నుంచి, 15/5. వెరీ గుడ్. నెక్స్ట్ 10/25. వెరీ గుడ్. 5/5 ఆన్సర్, 10/10 ఆన్సర్, 5/3 5/5 ఆన్సర్ ఈస్ 3/5. దీనికి ఏమవుతుందో ఆన్సర్ చెప్పండి.